గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు గాజువాక ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఎం ఆందోళన కార్యక్రమంకు ప్రజలు భాగస్వాములు కావాలని చేస్తున్నా. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గాజువాక జోన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం రాంబాబు, ఏపీ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు జి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా వచ్చిన 6 మాసాల్లో పూర్తిగా పేద ప్రజలను విస్మరించి పేద ప్రజల్ని కార్మికుల్ని పనులకు దూరంగా పెట్టి అందరూ ఇళ్లల్లో ఉండండి, మీ అందరికి జీతాలు ఇప్పిస్తాం, మీ అందరికీ నిత్యావసరం ఇస్తాం అని చెప్పేసి వాగ్దానాలకు భిన్నంగా లక్షల కోట్లు కేటాయించేట్టుగా ప్రకటన చేసి ఫైనల్గా ఏంటంటే ఆదానికి అంబానికి ఆ డబ్బులన్నీ కట్టబెట్టి ఈరోజు పేద ప్రజలు ఆదుకోకుండా గాలి గుజలు పెట్టడం జరిగింది. 10 కేజీలు బియ్యం అని చెప్పన్నాం, కేరళ తరహాలో చెప్పాం 16 రకాలు వస్తుందని. కానీ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవటం లేదు, కేవలం తప్పట్లు కొట్టండి, పువ్వులు చాలంటే పళ్ళలు వాయించినటువంటి దానికే నరేంద్ర మోడీ గారు పరిమితం అయ్యాడు. తన యొక్క అధికారాన్ని దృష్టిలో పెట్టుకుని కమ్యూనల్ ఫోర్సెస్ ఏమైతే ఉన్నాయో వాటిని దేశ విచ్ఛిన్నం కోసం ఉపయోగిస్తూ ఉన్నాడు తప్ప దేశ ప్రజలు కొంచెం 300 సీట్లు ఇచ్చారు, నీకు ప్రజలంతా ఓట్లు వేశారు, రేపు మళ్ళీ నువ్వు అధికారం రావాలి, ఈ ప్రజలు ఓట్లు వేయాలి కదా.